ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. అయితే స్థానిక సంస్థలు మాత్రం కులగణన చేపట్టి రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీ. తాజాగా మా హక్కు మాకే కావాలి, మా వాట మాకే కావాలనే ఒక పుస్తకాన్ని మాత్రం ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారులు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు జులూరి గౌరీశంకర్ అయితే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. పుస్తకానికి రాయడం గల కారణం తెలుసుకుందాం. ప్రధానంగా మా వాట మాకే అనే పుస్తకాన్ని రాశారు, విడుదల చేశారు. ఎందుకు ఈ సందర్భంలో రాయాల్సి వచ్చింది, విడుదల చేయాల్సి? మా వాట మాకు ఇవ్వట్లేదు కాబట్టి మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మా వాట మాకు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు మాకు ఇచ్చేది ఏమిటంటే మొత్తంగా మీరేదో చేతులు దురిపేస్తే మేము తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాము. కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పించారో బీసీలకు కూడా ఆ రకమైన హక్కును కల్పించండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించి మాకు సంపదలో సామాజిక న్యాయం లేదు, ఆర్థిక న్యాయం లేదు, రాజకీయ న్యాయం లేదు, అన్ని రకాల న్యాయాలను కోల్పోయిన వాళ్ళు బీసీలు. కాబట్టి ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయాలు బీసీలకు కావాలి, బీసీలకు చెందాలి. దానికోసం బీసీలంతా కూడా ఈరోజు గళమెత్తుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ గొంతుకగా ఈ మా వాట మాకే అన్నటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ఒకవేళ అమలు చేయకుండా డైరెక్ట్ ఎలక్షన్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ? తప్పకుండా, అంటే నా కార్యాచరణ కాదు, నేను సింగిల్గా నామవాచకాన్ని కాదు, ఆ పుస్తకం నామవాచకం కాదు, అది బహువచనం, అందరు బహుజనులకు సంబంధించింది. తప్పకుండా బహుజనులు ప్రొటెస్ట్ చేస్తారు. ఇప్పుడు విన్నపాలు ఇవ్వడం బహుజనులకు బాగా అలవాటు. విన్నపాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి విన్నపాలు ఇచ్చిన తర్వాత వినకపోతే ఏం చేయాలన్నటువంటి విషయాన్ని కూడా బహుజనులే వాళ్ళ యొక్క ఉద్యమ రూపం తీసుకుంటారు. వాళ్ళకు వాళ్ళుగా ఉద్యమానికి కావాల్సినటువంటి స్కెచ్ తీసుకుంటారు. ఇప్పుడు ధూమ్ధామ్ స్కెచ్ని ఎవరు గీశారు? ధూమ్ధామ్ అని ఒక పాట ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ధూమ్ధామ్ అని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒకటి చేపడితే ఊరూరు ఒక ధూమ్ధామ్గా మారిపోయింది. జేఏసీగా హైదరాబాద్లో ఏర్పడితే ఊరూరికి ఒక జేఏసీగా ఏర్పడింది. కాబట్టి బీసీలు తమకు తాముగా వాళ్లకు వాళ్ళుగా వ్యూహరచన చేసుకుంటారు. వాళ్ళు బోనాలు ఎత్తుతారు, వాళ్ళు బతుకమ్మలు ఆడతారు, వాళ్ళ బహుజన బహురూపాల్లో ఉన్నటువంటి బహుజనుల యొక్క కళారూపాల ద్వారా అడుగుతారు. కవులు రచయితలు వాళ్ళు ప్రశ్నిస్తారు. బీసీలకు సంబంధించి 100,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. తప్పకుండా అడుగుతారు వాళ్ళు, మా వాట మాకు కావాలి, ఇప్పుడు మేము అందరికోసం మాట్లాడాం, అందరికోసం రాశాం, అందరికోసం కళలు గళాలు విప్పి మేము నిలిచాం, ఇప్పుడు మా కోసం మేము అడుగుతున్నాం, మా హక్కును మీరు ఎందుకు ఇవ్వాలన్న విషయాన్ని తప్పకుండా వీళ్ళు అడుగుతారు. అడగకపోతే ఉద్యమం యొక్క రూపం ఎట్లుంటుందన్న విషయాన్ని మనం చెప్పం. ఉద్యమానికి మాత్రం అంకురార్పణ జరుగుతుంది, ఉద్యమానికి సంబంధించినటువంటి భూమిక మాత్రం సిద్ధమవుతుంది, ఉద్యమానికి సంబంధించిన దాంట్లో ఫైర్ కావడానికి కావాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఆ ఫైర్ ఎట్లా ఉంటుందంటే శాంతియుతంగానే ఉండాలని కోరుకుంటున్నాం, శాంతియుతంగానే ఆ ఉద్యమాలు జరగాలని కోరుకుంటున్నాం. శాంతియుత ఉద్యమాలే కొనసాగుతాయి. శాంతియుత ఉద్యమాలు కూడా కొనసాగుతున్నటువంటి శాంతియుత ఉద్యమాల మీద కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మనం చూసాం చాలామంది లాఠీలతో ఏ రకమైన పరిస్థితి చేశారు. లాఠీలతో మీరు ఎంత కొడితే అంత రిఫ్లెక్షన్ బంతిలాగా మళ్ళీ తిరగబడి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగింది. అట్లాగే తెలంగాణ యొక్క ఈ నేలకు ఇది ఎరసెలక. ఈ తెలంగాణ ఎరసెలకకు పోరాట తత్వం ఏంటో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది దీర్ఘకాలిక సాయుధ పోరాటాలు చేసింది, ఆయుధ పోరాటాలు చేసింది. ఆయుధ సమాజాలు ఉంటాయి, ఆర్య సమాజాలు ఉంటాయి, అట్లాగే శాంతియుత సమాజాలు ఉంటాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమం అది అప్పుడు ఏ రూపం తీసుకుంటుందో తెలియదు, కానీ ఆ రూపాలు తీసుకోకుండగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టమని చెప్పి, ఆ మీరు ఇచ్చిన మాటని అమలు జరపమని చెప్పేసి బహుజనుడిగా ఒక బహుజన రచయితగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. కోరడం అంటే డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజలందరి తరఫున మేము తప్పకుండా నిలబడతాం, రాస్తాం, మాట్లాడతాం.